హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారని మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి దేని గురించి అంటే హెయిర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హెయిర్స్ ఎలా బ్లాక్గా ఉంటాయి మనకి అంటే అసలే బ్లాక్నెస్ అనేది అసలే పోకుండా వైట్ హెయిర్ రాకుండా హెయిర్స్ ఎలా బ్లాక్గా ఉంటాయి అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందుగా ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తూ ఉండండి కొత్త పక్కనే ఉన్న బెల్ గంటని కూడా కొట్టండి ఎందుకంటే మేము పెడుతున్న వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మీకు నోటిఫికేషన్లో వస్తాయి సో కంపల్సరిగా అయితే బెల్ గంటని కొట్టడం మర్చిపోవద్దు బెల్ గంటని కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈరోజు వీడియోలో నేను ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పాను కదా అది దేని ద్వారా అంటే మనకు ఆర్టిఫిషియల్ కాకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆర్టిఫిషియల్ లేకుండా న్యాచురల్గా తయారు చేసిన ఆయిల్ చాలా బాగుంటుంది ఇదివరకు కూడా నేను యూజ్ చేశాను చాలాసార్లు మీకు కూడా అదేంటో ప్రాసెస్ కూడా చూపిస్తాను చూసేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి హెయిర్స్ వైట్ ఉన్న వాళ్ళకి కంపల్సరిగా బ్లాక్ అవుతాయి మళ్ళీ ప్లస్ కలర్ అనేది పోకుండా ఉంటుంది మనం ఎప్పటికీ హెయిర్ డై ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు కదా చాలామంది అలాంటి ప్రాబ్లం కూడా ఏముండదు సో చూసేయండి ఒక బౌల్లో ఆయిల్ తీసుకోవాలి నేను పారాషూట్ తీసుకుంటున్నాను నా దగ్గర పారాషూట్ ఉంది సో ఎవరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ తీసుకోవచ్చు ఆ బౌల్లో ఆయిల్ అందులో పోసేయాలి మొత్తము ఆయిల్ పోసేసిన తర్వాత ఆయిల్ అనేది పోసినాక కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ మొత్తం ఆయిల్ని కొద్దిసేపు అట్లనే స్టవ్ మీద హీట్ అయ్యేంత వరకు ఉంచాలి సో వన్ ఒక జీడిగింజ తీసుకున్నాను నేను ఒకటి చాలు ఎక్కువ అవుతుంది దాన్ని దంచాలి గట్టి దంచినాక పీసెస్ అవుతుంది కదా ఆ పీసెస్ అయిన దాంట్లో ఆ బౌల్లో వేసేయాలి ఆయిల్ బాగా వేడి అయినాక అందులో వేసేయాలి వేయగానే చూడండి ఎంత స్ప్రెడ్ అవుతుందో కలర్ అనేది స్పాట్లో మొత్తం కలర్ అనేది స్ప్రెడ్ అయిపోయింది బ్లాక్ కలర్లో సో అది చాలాసేపు మరుగుతూ ఉండాలి కంపల్సరీ చాలాసేపు మరిగేంత వరకు ఉంచండి 15 మినిట్స్ వరకు మినిమం 10 to 15 మినిట్స్ వరకు అది మరగాలి ఎందుకనంటే లేకపోతే పచ్చి ఉందనుకో ప్రాబ్లం అవుతుంది సో జాగ్రత్త 10 to 15 మినిట్స్ మరిగిన తర్వాత చూడండి ఎంత బ్లాక్ కలర్లోకి అయిపోయింది ఇప్పుడు మామూలుగా ఉండేది చాలా బ్లాక్ కలర్లోకి అయిపోయింది కదా సో చాలా బ్లాక్ కలర్కి వచ్చినాక అవి పైనకి తేలుతున్నాయి జీడిగింజ అనేది మొత్తం పైకి తేలుతుంది అంటే దానిలో ఆయిల్ అంతా దాంట్లో కలర్ అంతా ఆయిల్కి పట్టేసింది సో మనము అలా మంచిగా మరిగేంతసేపు ఉంచాలి కనీసం 15 మినిట్స్ ఉంచితే చాలు సరిపోతుంది సో బాగా మరిగిన తర్వాత ఆయిల్ అందులో ఉన్న గింజలు అనేది అంటే జీడిగింజ ఏదైతే ఉందో అది పైకి తేలుతుంది పైకి తేలినాక కూడా అట్లనే ఒక 5 మినిట్స్ వరకు మరిగించండి సో ఇప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిపోయింది దీన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఆయిల్ ఆయిల్ చల్లారిన తర్వాత వేరే ఒక బౌల్లో జాలితో ఆయిల్ని మొత్తం వడబోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఓకే ఇది ఆయిల్ నేను తయారు చేసిన ఆయిల్ అంటే ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు వీడియోలో చూపించాను కదా ఆ ఆయిల్ అన్నట్టు ఇది జీడిగింజలు వేడి చేసి తయారు చేసిన ఆయిల్ సో ఇప్పుడు ఈ ఆయిల్ చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా ఇది ఆయిల్ కొంచెం మనం మామూలు ఆయిల్ని తీసుకొని అంటే కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో ఒక్కటే చాలు ఎనఫ్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అది వేసుకున్న ఆయిల్ దీని ద్వారా ఏమి ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి నేను నా హెయిర్స్కి ఇప్పుడు అప్లై చేసి కూడా చూపిస్తాను చూసాను అంటే మామూలుగా చాలామంది చేశారు దీని మీద వీడియోస్ కానీ వాళ్ళ హెయిర్స్కి అప్లై చేసింది చూపించలేదు సో చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది ఇది అప్లై చేయొచ్చినా చేయకూడదా వీళ్ళందరూ చూపించాలి కానీ ఎవరు అప్లై చేసింది చూపించలేదు అనేసి డౌట్ మీకు ఉంటుంది కదా సో అందుకని ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి నేను ఆయిల్ని చేసి పెట్టాను నేను నా హెయిర్స్కి ఇప్పుడు మీకు అప్లై చేసి చూపిస్తున్నాను చూసేయండి ఆయిల్ తీసుకొని మీకు డౌట్ ఉంటే ఈ ఆయిల్ని ఎవరికైనా డౌట్ ఉంటే ఈ ఆయిల్ ఫస్ట్ రాసి
హ్యాండ్కి రాసి చూసుకోండి. అంటే ఐ మీన్ అట్లా డౌట్స్ అనిపిస్తాయి కదా. ఓకే, ఈ ఆయిల్ని తీసుకొని హ్యాండ్ పైన మీకు డౌట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇట్లా అప్లై చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయండి. ఏమన్నా మీకు ప్రాబ్లము, ర్యాషెస్ లాంటివి, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తే మాత్రం అప్లై చేసుకోకండి. ఇది అంటే నాకు తెలియదు, నాకైతే పడుతుంది, వేరే వాళ్ళకి పడుతుందో లేదో కాబట్టి నేను అందుకని చెప్తున్నాను. ఇలా నేనైతే ఇదంతా రాశాను, హ్యాండ్కి రాసి చూసినాను. మీకు పడుతుందా లేదా అని డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, నా 10 మినిట్స్ 15 మినిట్స్ మీ ఇష్టం, చూసిన తర్వాత ఏం సైడ్ ఎఫెక్ట్స్, అంటే జీడిగింజ కాబట్టి కొంచెం భయం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అనిపిస్తే మాత్రం వదిలేయండి. లేదు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం అనిపించట్లేదు, మాకు బాగానే పడింది అంటే మాత్రం కంపల్సరీగా హెడ్కి అయితే అప్లై చేసేసుకోండి. ఓకేనా? ఇట్లా ఆయిల్ తీసుకొని అప్పట్లా తీసుకొని ఫస్ట్ హెయిర్స్కి మంచి అప్లై చేసుకోండి. చాలామందికి ఆయిల్ పెట్టుకోవడం కూడా కొండరు, మామూలుగానే రాస్తూ ఉంటారు పైన పైన, తలకు పట్టనివ్వరు. హెయిర్స్కి కానీ తలకి కానీ పట్టనియాలి, మంచిగా హెయిర్స్ అన్నింటికి పట్టాలి. చూడండి, ఇట్లా పట్టాలి హెయిర్స్ మొత్తానికి. అంటే ఇట్లా రాస్తూ ఉండాలన్నట్టు, ఇట్లా రాస్తూ ఉంటే హెయిర్స్ మొత్తానికి పడతాయి, సో ఇట్లా పట్టాలి. ఇట్లా మళ్ళీ ఆయిల్ తీసుకొని మంచిగా ఫస్ట్ హెయిర్స్కి చిక్కులు పడకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ కింద మొత్తం రాసుకోవాలి, హెయిర్ మొత్తానికి పట్టేలా. అట్లయితే మనకు చిక్కులు రావు. తర్వాత ఇట్లా ఫింగర్స్తో ఇట్లా అనుకున్నాం అనుకో, హెయిర్ ఫాలో అవ్వదు అన్నట్టు. సో ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఈ ప్రాసెస్ని కొంచెం ఫాలో అవ్వండి. చాలామంది ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటారు, సో అందుకని నేను చెప్తున్నాను. ఫస్ట్ హెయిర్ మొత్తానికి అప్లై అయిన తర్వాత హెడ్ మొత్తానికి పెట్టాలి. ఇట్లా హెయిర్ మొత్తానికి అప్లై అవ్వాలి ఆయిల్ మొత్తం మంచిగా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ హెయిర్ మొత్తానికి పట్టేసింది ఆయిల్, ఓకే కదా. ఇప్పుడు తలకు పట్టించేయండి. హెయిర్స్కి అయితే ఆయిల్ మంచిగా అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పెట్టినట్టుగా ఇట్లా ఇట్లా పెట్టడం కాదు, చాలా బాగా ఆయిల్ అప్లై చేయాలి. అంటే ఫస్ట్ నేను చూపించినట్టుగా ఫస్ట్ హెయిర్ మొత్తానికి పట్టించుకోవాలి. ఇట్లా ఫస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఇట్లా చేయొద్దు అన్నట్టు, ఎందుకంటే హెయిర్స్ చిక్కులు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ హెయిర్ ఫాల్ ఎక్కువైతే. సో అందుకనేసి హెయిర్కి మంచిగా ఇట్లా ఇది కూడా పెట్టడం ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది, అట్లా ఫాలో కానీ మీకు హెయిర్ ఫాల్ ఫస్ట్ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇట్లా మంచిగా హెయిర్కి అట్లా అప్లై చేసుకున్న తర్వాత, కింద హెయిర్స్ కానీ అప్లై చేసిన తర్వాత పైన మొత్తం హెయిర్స్కి అప్లై చేసుకోవాలి. తర్వాతకి తలకు బాగా పట్టించుకోవాలి ఆయిల్ కింద నుంచి. ఇట్లా తలకి బాగా ఆయిల్ పట్టిస్తే ఏమవుతుందని అంటే మంచిగా ఆయిల్ అనేది హెడ్కి బాగా స్ప్రెడ్ అయిపోతుంది, పడుతుంది. దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఆగుతుంది, హెయిర్స్ బ్లాక్గా ఉంటాయి, చుండ్రు అనేది కూడా రిమూవ్ అయిపోతుంది. సో తలకు పట్టేయాలి ఫస్ట్ ఆయిల్. హెడ్ మసాజ్ చేసుకోండి మంచిగా. చూసింది కదా, నేనైతే మొత్తం హెయిర్స్కి ఏ ఆయిల్ అనేది ఇదే ఆయిల్ అప్లై చేసి చూపించాను మీకు, డైరెక్ట్గా చూపించాను, స్పూన్తో వేసుకొని కూడా చూపించినాను నేను ఇదే ఆయిల్ వేసుకొని. నాకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే నేను ఇదివరకు కూడా వాడిన కాబట్టి, సో నాకు ప్రాబ్లం ఏం లేదు, హెయిర్ ఫాల్ కూడా లేదు నాకు, చూపించిన కదా. సో మీకు కూడా ట్రై చేయండి, కంపల్సరిగా 100% రిజల్ట్ ఉంటుంది, కంపల్సరిగా బాగుంటుంది. హెయిర్స్ అనేది కంపల్సరిగా బ్లాక్ అయితే, వైట్ ప్రాబ్లం, వైట్ హెయిర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా యూజ్ చేసుకోండి ఈ ఆయిల్ని, వాడండి, చాలా బాగుంటుంది, గుడ్ రిజల్ట్, సాటిస్ఫాక్షన్ కూడా అవుతారు. నచ్చినట్టయితే కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.